దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న దాదాపు 36 కోట్ల కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈస్టం పోర్టల్ ను ప్రారంభించింది। అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి సమగ్ర సమాచారం పొందుపరచడంతో పాటు ప్రభుత్వ పథకాల ఫలాలను వారికి అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం। కాగా ఈస్టం కార్డ్ ప్రయోజనాలపై నారాయణపేట జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు। మరిన్ని వివరాలు। అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమగ్ర సమాచారం పొందుపరచడంతో పాటు పలు ప్రభుత్వ పథకాల ఫలాలను వారికి అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈస్టం కార్డ్ అనేది ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు। అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది। కానీ ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి అసంఘటిత రంగ కార్మికులు సంబంధిత అధికారిక వెబ్సైట్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది। కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈస్టం కార్డును అర్హులైన కార్మికులందరూ తీసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు। ఈస్టం కార్డుపై ఇప్పటికే నారాయణపేట జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు। నారాయణపేట జిల్లాలో అసంఘటిత కార్మికుల గురించి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసినాము। కలెక్టర్ గారి ద్వారా పోస్టర్ ఓపెన్ చేసినాము, బ్యానర్ ఓపెన్ చేసినాము। ఆ తర్వాత వర్కర్లకి అడ్డ మీద కూలీలకు తర్వాత బ్రిక్లైన్స్ వర్కర్స్ కి బ్రిక్లైన్ మేనేజ్మెంట్స్ కి అందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఈ శ్రమ్ కార్డ్స్ తీసుకునేటట్టు మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, ఇంకా చేస్తూనే ఉంటాము। ఇప్పటివరకు నారాయణపేట జిల్లాలో 31,342 మంది నమోదు చేసుకోవడం జరిగింది। ఇంకా ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ద్వారా తర్వాత ఇతర అధికారుల ద్వారా వాళ్ళ కోఆపరేషన్ తోన దీన్ని 1 లక్ష మంది వరకు మేము దీన్ని ఈశ్రమ్ లో రిజిస్ట్రేషన్లు చేయించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము। అతి తొందరలోనే 1 లక్ష మెంబర్స్ ఇందులో అసంఘటిత కార్మికులను నమోదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది। ఈ నేపథ్యంలోనే 19 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క అసంఘటిత కార్మికులు ఎవరున్నారో వారందరూ కూడా ఈ పోర్టల్లో తమ యొక్క పేర్లను నమోదు చేసుకుంటే ఈ శ్రమ కార్డులను అందజేస్తారు। ఈ శ్రమ కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులు పనిచేస్తూ ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 2 లక్షల రూపాయలు, అదేవిధంగా ఏదైనా తీవ్ర గాయాలపాలైతే 1 లక్ష రూపాయలు అందజేస్తారు। అయితే చాలా మటుకు కార్మికులను ఆదుకునేందుకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టింది। ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని నారాయణపేట జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తున్నారు। గోకులం రవికుమార్ యాదవ్, దూరదర్శన్ కోసం, నారాయణపేట జిల్లా।